హలో మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి సెకండ్ హ్యాండ్ బైక్ అమ్మకానికి వచ్చింది. సో ఈ బైక్ వచ్చేసి చాలా మంచి కండిషన్లో ఉంది. సో దీని గురించి డీటెయిల్గా మీకు చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు కానీ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన దగ్గరికి ఏదైనా మంచి బండి సెకండ్ హ్యాండ్లో మంచి కండిషన్లో ఉండి తక్కువ రేట్లో అమ్మకానికి వస్తే మేము ఇలాగే వీడియో చేసి పెడతాము. సో ఆ వెహికల్ యొక్క వీడియోని మీరే మొదటిసారి చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ దగ్గర కూడా ఏదైనా వెహికల్, పెద్ద బండ్లు కావచ్చు, కార్లు కావచ్చు, బైక్లు కావచ్చు, ఏ వెహికల్ అయినా అమ్మకానికి ఉంటే ఆ వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ స్క్రీన్ పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి ఆ యొక్క వెహికల్ డీటెయిల్స్ ఫొటోస్ పంపిస్తే మేము కూడా మీ వెహికల్ అమ్మడానికి ఇలాగే వీడియో చేసి యూట్యూబ్లో పెడతాము. సో మీ వెహికల్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన ముందుకు అమ్మకానికి వచ్చిన ఈ యొక్క బైక్ వివరాలు చూసుకుంటే ఇది వచ్చేసి బజాజ్ పల్సర్ NS 200. అండ్ దీని మోడల్ చూసుకుంటే 2022 మోడలు, బ్లాక్ కలర్లో ఉంది బండి. అండ్ పేపర్స్ విషయానికి వస్తే అన్ని పేపర్స్ క్లియర్గా వ్యాలిడ్గానే ఉన్నాయి. అండ్ టైర్స్ విషయానికి వస్తే టైర్స్ 80 నుంచి 90% దాకా ఉంటాయి. టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. అండ్ ఈ బైక్ ఇప్పటిదాకా వచ్చేసి 14,000 కిలోమీటర్ తిరిగింది. అంత ఎక్కువ ఏం యూజ్ కాలేదు, మంచి బండి. అండ్ ఈ బండి ఫైనాన్స్లో ఉంది. మీరు ఫైనాన్స్లో కంటిన్యూ చేసుకోవాలన్నా క్యాష్ ద్వారా తీసుకున్నా వాళ్ళు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి అమ్మేసుకుంటున్నారు. సో ఈ యొక్క వెహికల్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది. ఈ బైక్ ఎటువంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటి ఏం లేదు, మంచి కండిషన్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అండ్ ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకుంటే మంచిర్యాల తెలంగాణలో ఉంటుంది. సో మీరు కొనాలి అనుకుంటే మీరు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ వెహికల్ని కొనేసుకోవచ్చు. అండ్ మీరు కొనాలి అనుకుంటే ఈ యొక్క బైక్ ఓనర్ నంబర్ వచ్చేసి నేను వీడియో టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓనర్ నంబరు వీడియో టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియోలో ఉండదు. సో మీరు కొనాలి అనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నంబర్ని ఫోన్ చేసి ఈ యొక్క బండి వివరాలు పూర్తిగా అడిగి ఆయన చెప్పే లొకేషన్కి వెళ్ళండి. ఇంకా రేటు కూడా మాట్లాడుకొని మీరు బండి కండిషన్ చూసిన తర్వాత మీకు నచ్చితే కొనేసుకోండి. ఎవరికి కూడా ఫోన్లో మాట్లాడి ఆన్లైన్లో పేమెంట్ చేయొద్దు, ఎందుకంటే ముందుగా పేమెంట్ చేస్తే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. సో మీరు కొనాలి అనుకుంటేనే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ చేయకండి. అండ్ మీ దగ్గర కూడా ఏదైనా వెహికల్ అమ్మకానికి ఉంటే వీడియోలో వస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆ బండి వివరాలు ఫొటోస్ పంపిస్తే మేము ఇలాగే మీ వెహికల్ని అమ్మకానికి మేము కూడా పెడతాము ఇలా మా యూట్యూబ్ ఛానల్లో. సో ఇది వీడియో, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే ఎవరైనా ఎటువంటి బైక్ కొనాలనుకున్న వాళ్ళు వీడియో చూసి కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.